దేశంలోనే ప్రప్రథమంగా ఇంటింటికి గడప గడపకు రేషన్ బియ్యం అందించే కార్యక్రమాన్ని జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ ఉదయం గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు కేటాయించిన 2500 రేషన్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9260 వాహనాలను కేటాయించారు. ఇతర జిల్లాలకు కేటాయించిన వాహనాలను ఆయా జిల్లాల్లో రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు. ముఖ్యంగా పేద ప్రజలకు మెరుగైన నాణ్యమైన సన్న బియ్యాన్ని వారి ఇంటి వద్దనే అందించాలని ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నూతన పథకం కొరకు జగన్ సర్కార్ అదనంగా 830 కోట్ల రూపాయలు కేటాయించి వెచ్చించనుంది. 1వ తేదీ ఉదయం 6 గంటల నుండి బియ్యం పంపిణీ మొదలవుతుంది. ఈ పథకంతో నిరుద్యోగ యువతకు ఉపాధి కూడా కలుగుతుండటంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా రేషన్ బియ్యం అందే ప్రతి లబ్ధిదారుడికి సంచిని కూడా ఉచితంగా ఇవ్వనుండటంతో పర్యావరణ ప్రేమికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.